దీపం. పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసంలో భక్తులందరూ శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. సంవత్సరమంతటిలో కార్తీక మాసం చాలా పుణ్యప్రద మాసం. అలాగే రోజంతటిలో అత్యంత పుణ్యప్రద సమయం సూర్యోదయానికి ముందు వచ్చే తెల్లవారుజాము సమయం. ఈ సమయాన్నే బ్రహ్మ ముహూర్తమని భక్తులు, అమృతవేళ సమయమని జ్ఞానులు యోగులు అంటారు. ఆధ్యాత్మిక భక్తి సాధనలకు అత్యంత అనుకూలమైన సమయం ఇదే. ఈ సమయంలో ఆత్మలోని మనసు, బుద్ధి వికసించి చైతన్యముగా ఉంటూ భగవంతుని ప్రాప్తులను అందుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ప్రాప్తిని ఇచ్చేందుకు శివ పరమాత్ముడు కూడా సిద్ధంగా ఉంటారు. కనుక ఈ సమయంలో భగవత్ స్మరణ, ధ్యానము చేస్తే ఫలితాలు ప్రయోజనకరముగా ఉంటాయి. ఓం శాంతి.